ఫ్రెండ్స్ టెక్నిక్స్ అఫ్సర్ ఫోర్టీన్ జీరో నైన్కి అందరికీ స్వాగతం మీరు డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై రెండు టైమ్ వచ్చేసరికి సిక్స్ పీఎం అవుతుంది ఇప్పుడు ఉన్న న్యూస్ అయితే ఇవి న్యూస్లోకి వెళ్ళే ముందు ఈరోజు మన ఛానల్ ఆరు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది సెవెంత్ ఇయర్లోకి అయితే అడుగుపెట్టాం రెండు వేల పదహారు సెప్టెంబర్ తొమ్మిది అనుకుంటా నేను స్టార్ట్ చేసింది యాక్చువల్గా ఈ ఛానల్ ఓపెనింగ్ మీకు ఫిబ్రవరిలో కనిపిస్తుంది కాకపోతే ఛానల్ నేను స్టార్ట్ చేసింది అంటే రన్ చేస్తుంది రెగ్యులర్గా వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసింది ఈ రోజు నుంచి టూ థౌజండ్ సిక్స్టీన్ సో ఇప్పటికీ ఆరు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది అండ్ ఏ మర్చిపోయాం మేము దాని గురించే వేరే ఉందన్నమాట అంత మైండ్లో చాలామంది మాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు కానీ చాలామంది కంగ్రాచులేషన్ చెప్తు పెడుతున్నారు సో అందరికీ చాలా చాలా థ్యాంక్స్ మీరు గుర్తుపెట్టుకున్నారు మేము మర్చిపోయినా కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది సిక్స్ ఇయర్స్ కంప్లీట్ చేసుకోవడం అంటేనే నేను సంవత్సరాలు యూట్యూబ్లో ఉండమన్నా కానీ చాలా కష్టం యూట్యూబ్లో సిక్స్ సిక్స్ ఇయర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం అందరికీ పేరు పేరున థ్యాంక్స్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ అండ్ ఇంకా ఫస్ట్ కామెంట్ ఆఫ్ ది డే చూద్దాం ఈరోజు న్యూస్ చాలా బాగున్నాయి వెళ్ళిపోకనే న్యూస్ చాలా బాగున్నాయి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కామెంట్ ఆఫ్ ది డే ఎందుకు చెప్తున్నానంటే ఈ కామెంట్ రీసెంట్ నేను చూసింది డెలివరీ పేరు మీద మూడు వేల రూపాయలు అడుగుతున్నారు డెలివరీ ఛార్జెస్ అని చెప్పేసి కామెంట్స్ పెట్టారు ఇలా చాలామంది డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్లు పెడుతున్నారు ఇట్లా డబ్బులు అడుగుతున్నారు మీరేనా మీరేనా అని చెప్పేసి ఇది ఎన్నోసార్లు చెప్పాను మీకు మేమైతే డబ్బులు అడగం ప్రసాద్ ఇన్ తెలుగు ఛానల్ పేరు చెప్పి ఒక రూపాయి అడిగినా కానీ అది మా మేమైతే కాదు మీరు ఒకవేళ గివే వేలు గెలుచుకున్నా కానీ డెలివరీ ఛార్జెస్ కూడా మేమే పెట్టుకుంటాం జస్ట్ మీ దగ్గర నుంచి మీ అడ్రస్ ఒకటి అడుగుతాం ఇంకేం అడగం అనమాట సో ఇలా ఎవరైనా మిమ్మల్ని మా ప్రసాద్ ఇన్ తెలుగు ఛానల్ అని చెప్పేసి దీనిలో పని చేస్తున్నాం అని చెప్పేసి మా టీం మెంబర్ అని చెప్పేసి ఎవరైనా కానీ మిమ్మల్ని డబ్బులు అడిగారు అనుకోండి అది ఫ్రాడ్స్ ఎక్కువైపోయినాయి ఫ్రాడ్ చేసేవాళ్ళు కామెంట్ సెక్షన్ నుంచి టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వమంటున్నారు మీరు జాయిన్ అయితే ఒక మీరు గెలుచుకున్నారు గిఫ్ట్ మూడు వేలు పంపించండి కొరి డెలివరీ ఛార్జెస్ మీకు ఐఫోన్ పంపిస్తామంటున్నారు మీరు ఐఫోన్ కాశపడిపోయి మూడు వేల రూపాయలకు పంపిస్తున్నారు అలా మోసపోతున్నారు ఇది మీద చాలా చేశాను దీని మీద ఎన్నోసార్లు అవేర్నెస్ చేయడానికి చేశాను మిమ్మల్ని కానీ ఇది జరుగుతూనే ఉంది జరుగుతూనే ఉంది మరి ఎన్నిసార్లు ఎన్నిసార్లు వీడియో చేసినా మీ దాకా రీచ్ అవ్వకపోవడానికి కారణమైన నాకైతే అర్థం కావట్లేదు సో మీరు కూడా ఎడ్యుకేట్ అవ్వండి మేము ఏవైతే ఒక రూపాయి కూడా ఎవరిని అడగము ఏ చాలా ఛానల్స్ నా ఛానల్నే కాదు యూట్యూబ్లో ప్రతి ప్రతి ఛానల్ని ఇట్లనే టార్చర్ పెడుతున్నారు ఈ స్కామర్స్ అయితే సో మీరు జాగ్రత్తగా అయితే ఉండండి ఎవరికి ఒక రూపాయి అయితే ఇవ్వకండి ఏ ఛానల్ పేరు చెప్పి డబ్బులు అడిగినా కానీ ఎవరికి ఒక రూపాయి అయితే ఇవ్వకండి ఇంకా న్యూస్లో కలిపి ఫస్ట్ న్యూస్ సరికి ఇండియన్ గవర్నమెంట్ మొన్న టాటా చైర్మన్ సైరస్ మిస్ట్రీ యాక్సిడెంట్ జరిగింది కదా అది అందరికీ తెలిసే ఉంటుంది న్యూస్ ఛానల్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది మీకు ఇది ఈ యాక్సిడెంట్ తర్వాత సీట్ బెల్ట్ కంపల్సరీ పెట్టుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారు అండ్ దాంతోపాటు సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఫైన్ అయితే వేస్తారు ఇంకొకటి ఏంటంటే చాలామంది సీట్ బెల్ట్ పెట్టుకోవాలి అలారం రాకుండా కొన్ని గ్యాడ్జెట్స్ అమ్ముతుంటారు అమెజాన్లో ఇట్లా దొరుకుతూ ఉంటాయి సీట్ బెల్ట్స్ ప్లేస్లో అవి అవి గుచ్చేస్తున్నారు వాటిని కూడా అమెజాన్లో అమ్మకూడదు అంటే అంటే ఆన్లైన్ వెబ్సైట్స్లో వాటిని అమ్మకూడదు అని చెప్పేసి అలా అలారం బ్లాక్ చేస్తాయి అవి యాక్చువల్గా అయితే వాటిని అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు అమ్మితే వాటి మీద వాటి మీద కూడా యాక్షన్ తీసుకుంటాం అని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ చెప్తుంది సో జాగ్రత్తగా ఉండండి ఈ ఈ యాక్సిడెంట్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఈ యాక్సిడెంట్లో ఫస్ట్ ఎవరైతే ఫస్ట్ రోలోకి వచ్చినది బెంచ్ కారు యాక్సిడెంట్ జరిగింది మెర్సిడీస్ జిఎల్సి ముందు కూర్చున్న వాళ్ళు డ్రైవర్ డ్రైవర్ పక్కన కూర్చున్న వాళ్ళు అయితే బతికారు ఎందుకంటే వాళ్ళు సీట్ బెల్ట్స్ పెట్టుకున్నారు వెనక కూర్చున్నారు సైరస్ మిస్ట్రీ అతని ఫ్రెండ్ సో వాళ్ళు అయితే చనిపోయారు వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోలేదు సో బ్యాక్ సీట్లో కూర్చున్న వాళ్ళు ఎక్కువ మంది సీట్ బెల్ట్స్ అయితే పెట్టుకోరు ఓన్లీ ఫ్రంట్ సీట్లో కూర్చుని వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు ఎందుకంటే వాటికి అలారమ్స్ ఉంటాయి బ్యాక్ సీట్లో మీరు సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే అలారం అయితే ఏం మోగదు చాలామంది అసలు వాటిని పట్టించుకోరు సో జాగ్రత్తగా హైవేలో మీరు ఖచ్చితంగా ట్రావెల్ చేస్తుంటే మాత్రం సీట్ బెల్ట్ అయితే కంపల్సరీ పెట్టుకోండి అందరు ప్యాసింజర్స్ ఐదు ఐదుగురికి సీట్ బెల్ట్స్ అయితే ఇస్తారు ఐదుగురు ఎవరైతే కూర్చుంటున్నారు కార్లో ఫైవ్ సీటర్ అయితే ఫైవ్ మెంబర్స్ సెవెన్ సీటర్ అయితే సెవెన్ మెంబర్స్ అందరు సీట్ బెల్ట్ పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి ఇలాంటివైతే అవాయిడ్ అవుతుంది వీళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకుంటే ఈజీగా బతికే వాళ్ళు చాలా మంచి కార్ అది సేఫ్టీ కూడా ఎక్కువ ఉంటుంది అంత పెద్ద ఇంపాక్ట్ జరిగినా కానీ వీళ్ళు డివైడర్ కుద్దారు వీళ్ళు తీసుకోబోయే కార్ని కార్ మొత్తం ముందర డ్యామేజ్ అయిపోయింది ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో డ్రైవర్ పక్కన కూర్చున్న వాళ్ళు బతికారు బ్యాక్ సైడ్ కార్ ఏం డ్యామేజ్ అవ్వలేదు బ్యాక్ సైడ్ కాకపోతే వెనక కూర్చుని వాళ్ళు ఇంపాక్ట్ ఉంటుంది కదా సీట్ బెల్ట్ లేదు కాబట్టి ముందుకెళ్ళి పడిపోవడం వాళ్ళు ఒకరినొకరు గుద్దుకోవడం ఇట్లా ఏదో ఒకటి జరుగుంటుంది బ్లడ్ కూడా ఎక్కువ రాలేదు మేబీ బ్లడ్ ఫ్లాట్ అయి ఉంటుంది పడిపోయారు జాగ్రత్తగా అయితే ఉండండి ఇలా హైవేలో డ్రైవ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ అయితే పెట్టుకోండి నెక్స్ట్ ఇంకా ఫైవ్ జీ ఇండియా గురించి మాట్లాడుకుంటే ఫైవ్ జీ ఇండియాలో ఫస్ట్ ఎయిర్టెల్ తీసుకొచ్చినట్టు చెప్తున్నారు ఎయిర్టెల్ సీవో చెప్తున్న ప్రకారం చూసుకుంటే వీళ్ళు ఈ నెలాఖర్లో ఫైవ్ జీ తీసుకొస్తామని చెప్తున్నారు మెట్రో సిటీస్కి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎండింగ్ నాటికి మొత్తం మిగతా సిటీస్ అన్నిటికీ తీసుకొస్తామని చెప్పేసి చెప్తున్నారు జియో సరే అక్టోబర్లో తీసుకొస్తామని చెప్తుంది చూద్దాం ఎవరు తీసుకొస్తారు ఫైవ్ జీ ఇండియాకి ఫస్ట్ జియోనా లేకపోతే ఎయిర్టెల్ కొన్ని రోజులు వెయిట్ చేస్తామని అని తెలిసిపోతుంది తీసుకొచ్చినా కానీ ఫస్ట్ మెట్రో సిటీస్కి మాత్రమే వస్తుంది మేజర్ సిటీస్కి తర్వాత మిగతా సిటీస్కి అయితే రావచ్చు నెక్స్ట్ ఐఫోన్ ప్రైజెస్ పెరిగినాయి ఐఫోన్ ఎస్సీ ట్వంటీ ట్వంటీ టూ ప్రైజ్ అయితే ఆరు వేల రూపాయల యాపిల్ అయితే పెంచింది నార్మల్ ప్రైజెస్ సరికి దీన్ని నలభై మూడు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు ఇప్పుడు నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు అయింది బేస్ సిక్స్టీ ఫోర్ జీబీ మోడల్ మిగతావన్నీ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు ఎందుకు ఆరు వేల రూపాయలు పెంచారో అర్థం కావట్లేదు దీనికంటే డబ్బులు యాడ్ చేసుకొని ఐఫోన్ థర్టీన్ కానీ ట్వెల్వ్ కానీ ఇవి తీసుకొని ఇంకా మీకు బెటర్ ఉంటాయి ఎక్స్ట్ మనకి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలి డే సేల్ని బూస్ట్ చేయడానికి ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేసింది ఈ పోస్టర్ చూడగానే అందరికి ఒక ఊప్ అయితే వచ్చింది ఎప్పుడు ఫ్లిప్కార్ట్ ఎట్ల చేస్తూ ఉంటుంది ఏదో ఒక ఫోన్ని మంచి పాపులర్ ఫోన్స్ ఉంటాయి కదా వాటిని తక్కువ రేటుకి తీసుకొస్తున్నట్లు ఈ సేల్లో చెప్తుంటారు ఒక్కసారి ఒకసారి వన్ ప్లస్ ఫోన్స్ కూడా తీసుకొచ్చింది వన్ ప్లస్ ఫోన్ అసలు ఫ్లిప్కార్ట్లో అమ్మడానికి కూడా లేదు ఎందుకంటే అమెజాన్తో పార్టనర్షిప్ వాళ్ళది సో అప్పుడు కూడా మంచి ఊపు వచ్చిందనమాట ఫ్లిప్కార్ట్ సేల్స్కి ఇప్పుడు నథింగ్ ఫోన్ కంటే పెద్ద ఊపు చేయడానికి ఏముంటుంది ఊపడానికి నథింగ్ ఫోన్ ఉంది కదా నథింగ్ ఫోన్ ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఎయిట్ జీబీ రామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మోడల్ వస్తుందంట పిక్సల్ సిక్సే వస్తేసరికి సిక్స్ జీబీ రామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మోడల్ ఇరవై ఏడు వేల ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకు వస్తుందంట ఫ్లిప్కార్ట్ సేల్లో సో ఇది ఎన్ని ఎన్ని తీసుకొస్తున్నారు ఇవి సేల్లో ఉంటాయా ఊడిపోతాయా ఇవన్నీ మనకేం తెలియదు ఒక్కోసారి ఏం చేస్తారంటే ఒక్కటో రెండు ఒక కొన్ని ఒక పదో పదిహేనో తీసుకొస్తారు అవి అవి అమ్ముతుంటారు ఒక్కసారి బాగానే తీసుకొస్తారు చెప్పలేం ఇవి సేల్ స్టార్ట్ అయిన తర్వాత చూద్దాం ఎన్ని ఎన్ని మొబైల్స్ వీళ్ళు తీసుకొస్తున్నారు సో నథింగ్ అండ్ పిక్సల్ సిక్స్ ఈ రెండు ఫోన్స్ అయితే ఇప్పుడు ఫ్లిప్కార్ట్ అయితే ఒక పోస్టర్ రూపంలో టీజ్ చేస్తూ ఉంది సో చాలామంది ఈ పోస్టర్ చూసి మాకు నమ్మకం లేదు ద్వారా అంటున్నారు ఎందుకంటే అవి కొనడానికి చేతిలోకి రావన్నమాట చూడడానికి బాగానే ఉంటాయి ఆఫర్లు ఏమంటారు ఏదో సినిమాలో అహనా పెళ్ళంట్లు అనమాట కోటా శ్రీనివాసరావు గారు కోడినట్లు వేలాడు తీసుకొని ఇక్కడ ఉత్తే అన్నం తింటుంటాడు కదా అట్లా అనమాట ఆ పోస్టర్ చూసి మనం బతికేయాలి చూద్దాం ఏమైందో ఫ్లిప్కార్ట్ సేల్ స్టార్ట్ అయితే తెలుస్తుంది ఇవి నిజంగానే ఇవి తీసుకొని వస్తారేమో సో ఈ ఆఫర్లు చూస్తే మాత్రం పిక్సెల్ సిక్స్ అయితే చాలా తక్కువ రేటుకు వస్తుంది నథింగ్ పెద్దగా డిఫరెన్స్ ఏమికు ఐదు ఆరు వేలు తగ్గినట్టు కనిపిస్తుంది చూద్దాం ఇవి కానీ వస్తే మాత్రం ఖచ్చితంగా నథింగ్ ఫోన్ ఆ ప్రైస్కి అయితే మంచి ఆప్షన్ ఇరవై తొమ్మిది వేలైనా కొద్దిగా ఎక్కువే కానీ ఇరవై ఏడు వేలు నా దృష్టిలో అయితే మంచి ప్రైస్ దానికి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వేలు ఇరవై తొమ్మిది వేలని పెట్టచ్చు మరీ ముప్పై మూడు వేల కంటే ఈ ప్రైస్కి వచ్చినా కానీ మీరు నథింగ్ వన్ తీసుకోవచ్చు ఒకవేళ ఒకవేళ మీరు డిస్కో లైట్లు కావాలంటే నెక్స్ట్ ఐ అని కానీ అందరికీ ఆనందం వేసిద్ది అనమాట ఎందుకంటే దానిలో నుంచి మంచి మంచి సినిమాలు ఓటీటీలో వచ్చే సినిమాలు కానీ ఇట్లాంటివి ఇట్లాంటివన్నీ డౌన్లోడ్ చేసుకొని చూస్తూ ఉంటారు మన వాళ్ళు సో ఇప్పుడు దీన్ని అఫీషియల్గా మూసేస్తున్నట్లయితే చేస్తున్నట్లయితే వీళ్ళు ప్రకటించారు సో ఈ వెబ్సైట్ వచ్చేసరికి ఈరోజు అర్ధరాత్రి నుంచి అయితే పనిచేయదు బొమ్మ ఆగిపోయింది అనమాట బొమ్మలో సో ఒకవేళ మీకు బొమ్మలు కావాలంటే మనకు తెలియని ఉంటాయి ఐ కాకపోతే ఇంకో బొమ్మ అట్లాంటివి ఎన్నో మనకు తెలుసు సో అట్లాంటి దాని నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుంటారు మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు నెక్స్ట్ వీక్ చాలా ఫోన్స్ అయితే లాంచ్ అవ్వబోతున్నాయి రియల్మీ జీటీ నివో త్రీ టీ లాంచ్ అవుతుంది వివో వి ట్వంటీ ఫైవ్ వస్తుంది ఒప్పో వరికి ఎఫ్ ట్వంటీ వన్ ప్రో అని చెప్పేసి ఫోన్ తీసుకొని వస్తుంది వీటన్నిటితో పాటు మోట్రోలో ఎస్ థర్టీ ఫ్యూజన్ అండ్ హెచ్ థర్టీ అల్ట్రా ఈ రెండు ఫోన్స్ కూడా రాబోతున్నాయి సో వీటిలో ఎస్ థర్టీ ఆల్ట్రా వచ్చేసరికి ఆల్ట్రా మోడల్లో టూ హండ్రెడ్ మెగాపిక్సల్ కెమెరా ఉంటుంది ఇదే ఫస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు ఇండియాలో మనం చూసేది టూ హండ్రెడ్ మెగాపిక్సల్ కెమెరా సెన్సార్ అంటే అంత పెద్ద సెన్సార్తో రావడం చూద్దాం ఇది వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో దీనిలో టూ హండ్రెడ్ మెగాపిక్సల్ కెమెరా సెన్సార్తో పాటు స్నాప్డ్రాగన్ ఎయిట్ ప్లస్ జన్ వన్ ప్రాసెసర్ ఉంటుంది అండ్ వన్ ట్వంటీ ఫైవ్ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది ఫిఫ్టీ వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది ఫ్లాగ్షిప్ ఫోన్ అని చెప్పొచ్చు ఇది దీంతో పాటు హెచ్ థర్టీ ఫ్యూజన్ కూడా తీసుకురాబోతున్నారు ఇది స్నాప్డ్రాగన్ ట్రిపుల్ ఎయిట్ ప్లస్ తో వస్తుంది ఇది కూడా తక్కువ రేట్లు తీసుకోవచ్చు ముప్పై వేలు అట్లా తీసుకొని రావచ్చేమో చూడాలి మరి ఎంత ఎగ్జాక్ట్ ప్రైస్ పెడతా మనకే తెలియదు ఎస్ థర్టీ ఆల్ట్రా వస్తుకి యాభై వేలు మినిమం అయితే ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే వచ్చిన తర్వాత చూద్దాం మోటార్ ప్రైజెస్ కూడా ఇప్పుడు అగ్రెసివ్ పెడుతుంది ఇంత ముందు మరి దారుణంగా పెట్టేవాళ్ళు ఇప్పుడు బాగా తీసుకొస్తున్నారు చూద్దాం ప్రైజెస్ ఎంత పెడతారు వీటికి అండ్ వీటి వీటి కూడా మన ఛానల్ అయితే మీరు చూడొచ్చు ఈ ఫోన్స్ నా దగ్గర అయితే ఉన్నాయి అన్బాక్సింగ్ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ వీటికి సంబంధించి మీరు చూడొచ్చు నెక్స్ట్ మనకి టాటా గ్రూప్ ఇప్పుడు ఇండియాలో ఐఫోన్స్ని అసెంబ్ల్ చేయడానికి ఆలోచిస్తున్నట్టు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి దీనికోసం వీళ్ళు తో మాట్లాడుతున్నారు వీళ్ళు ఇప్పుడు వాళ్ళు వీళ్ళు ఇండియాలో ఐఫోన్స్ అసెంబ్బుల్ చేస్తూ ఉంటారు మరి వీళ్ళతో కూడా పార్ట్నర్ అయ్యి ఐఫోన్స్ ఇప్పుడు టాటా గ్రూప్ కూడా అసెంబ్లీ చేయడం మొదలు పెడితే ఇండియాలో ఇంకా కెపాసిటీ పెరుగుతుంది ఎక్కువ అసెంబ్ల్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది యాక్చువల్గా అయితే ఇండియాలో బేస్ మోడల్స్ అసెంబ్ల్ చేస్తుంటారు ట్వెల్వ్ థర్టీన్ ఇట్లా ప్రో మోడల్స్ అయితే అసెంబ్ల్ చేయరు ఫ్యూచర్లో ఈ అసెంబ్లింగ్ ప్లాన్స్ పెరిగితే మాత్రం ఇండియాలో ప్రో మోడల్స్ కూడా అసెంబ్లీ చేయొచ్చు చేయవచ్చు ఎంత అసెంబ్ల్ చేసినా కానీ ఇండియాలో ప్రైజెస్ అయితే తగ్గించట్లేదు మనం అనుకోవడమే ఇండియాలో అసెంబ్లీ అయితే ప్రైస్ తగ్గుతుంది అని చెప్పేసి ఇండియాలో అసెంబ్లీ అయినా అవ్వకపోయినా కానీ ప్రైజ్ అయితే అంతే ఉంచుతుంది యాపిల్ అయితే వాటికి డిమాండ్ అయితే ఉంటుంది ఎక్కువ మంది కొనడానికి చూపిస్తూ ఉంటారు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు సో వాళ్ళు ప్రైస్ అయితే తగ్గించరు నెక్స్ట్ మనకి జనరల్గా ఊబర్లో మనం ఏం చేస్తాము కార్ రైడో బైక్ రైడో బుక్ చేసుకుంటూ ఉంటాము ఇప్పుడు బస్ రైడ్ కూడా స్టార్ట్ చేస్తారు ఊబర్లో ఇది ఊబర్ అండ్ గురుగాం మెట్రోపాలిటన్ సిటీ బస్ లిమిటెడ్ వీళ్ళిద్దరు కలిసి సర్వీస్ అయితే ప్రారంభించారు ఊబర్ యాప్ ద్వారా మీరు బస్సులో సీట్ అయితే బుక్ చేసుకోవచ్చు అండ్ మీరు ఎక్కడ పికప్ అండ్ ఎక్కడ ఎక్కాలను ఎక్కడ ఎక్కాలనుకుంటున్నారు అండ్ ఎక్కడ డ్రాప్ ఎక్కడ మీరు దిగాలనుకుంటున్నారు అవి కూడా మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో మీకు సీట్ అయితే రిజర్వ్ ఉంటుంది మీరు వెళ్ళిన తర్వాత సీట్లో కూర్చోవచ్చు ఖర్చు పేసుకోవాల్సిన అవసరం లేదు నిలిచుకోవాల్సిన అవసరం లేదు పట్టు పట్టుకొని ఏలాడాల్సిన అవసరం లేదు ఎన్ని బస్సులు ఉండాలి ఇట్లా మనం సీట్లో కూర్చొని కంఫర్టబుల్గా వెళ్ళాలంటే బస్సులో ప్రయాణించడం అంటే మా ఇంజనీరింగ్ చదివే రోజులు అనమాట ఓ దారుణంగా ఉంటే హైదరాబాద్లో మీరు సిటీ బస్సులు ఏలాడుతూ పోవాలి కొంతమంది ఇదేంది ఇవి కూడా ఎక్కుతారు వెనక నిచ్చెన్లు ఎక్కేసి పైన కూర్చుంటారు కూడా ఓ చాలా చూసాం అట్లాంటివి అంత మరి చేతిలో ఒకటి చూద్దాం ఇది ఎలా వర్కౌట్ అయ్యో వర్కౌట్ అయితే ఇది మొత్తం ఇండియా మొత్తం విస్తరింపజే చూబర్ ఇది ఫ్రెండ్స్ పడుకున్న టెక్నోస్ అయితే ఈరోజు ఐకు జెడ్ సిక్స్ లైట్ అన్బాక్సింగ్ వీడియో మన ఛానల్లో వచ్చింది టెక్ ఛానల్లో అండ్ ఆటోమొబైల్ ఛానల్ వచ్చేసరికి మహీంద్రా స్కార్పియో ఎన్ వచ్చింది సో అక్కడి నుంచి మీరు రెండు వీడియోస్ ఒకవేళ చూడకపోతే మాత్రం ఈరోజు అందరు బిజీ బిజీగా ఉన్నారు ఇక్కడ గణేష్ ఎమర్జెన్సీ జరుగుతుంది హైదరాబాద్లో అంతా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు ఒకవేళ మీ ఎంజాయ్మెంట్ అయిపోతే నైటు టెక్నోస్ చేసే టైంకి మీరు ఫ్రీ అయితే మాత్రం రెండు వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బానా